नमस्ते वेलकम टू एवं टीवी प्राइम टाइम न्यूज़ की स्वागत बुलेटिन में हेडलाइंस तेलुगु राष्ट्रालकु महाशिवरात्रि शोभ पूजलु अभिषेकालतो तरिंचिन भक्तुलु बीजेपी नेतलकु अवगाहन लेदन्न प्रशांत रेड्डि हास्यास्पदमंटू सेटर्लु वेसिन हरीश राव చలాల్న చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వెబ్సైట్ ఓపెన్ లో సాంకేతిక సమస్యలు ఉక్రెయిన్ లో భారత విద్యార్థి భూతి కీవ్ను వీడి సరిహద్దులకు రావాలన్న ఇండియన్ ఎంబసీ డీటెయిల్స్ చూస్తే సాంకేతిక సమస్యల వల్ల ఈ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి క్యాలెండర్ ఇయర్ లో జరిగే కొత్త సెషన్ మాత్రమే గవర్నర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలు 8వ సెషన్ను కొనసాగింపని చెప్పారు. శాసనసభ వ్యవహారాలపై బీజేపీ నేతలకు అవగాహన లేదని విమర్శించారు. నిబంధనలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త సెషన్స్ ని మాత్రమే గవర్నర్ గారు అడ్రస్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే 2021 క్యాలెండర్ ఇయర్ లో 8 సెషన్స్ జరిగినాయి. మనకు 8వ శాసనసభ సమావేశం జరిగినాయి, అవి ప్రోరోగ్ కాలేదు. అంటే ఇప్పుడు జరగబోయే సమావేశాలు 8 సెషన్ కి కొనసాగింపు మాత్రమే, 8 సెషన్స్ ఇంకా ముగింపు కాలేదు. ఇప్పుడు జరిగే సమావేశాలు 8 సెషన్స్ కి కొనసాగింపు మాత్రమే. అంటే 2022వ సంవత్సరంలో ఇప్పుడు ఈ జరిగే సమావేశాలు ఈ సంవత్సరంలో జరిగే కొత్త సెషన్స్ కావు, ఇవి పాత సెషన్స్ మాత్రమే, పాత సెషన్ కొనసాగింపు మాత్రమే. కాబట్టి ఇది కొత్త సెషన్ కాదు, కాబట్టి దీంట్లో గవర్నర్ ప్రసంగం ఉండదు, అవసరం లేదు, ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. కొత్త సెషన్స్ మాత్రమే ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ లో గవర్నర్ గారు ప్రసంగిస్తారు. జరుగుతున్న సెషన్స్ ని పిలిచే అధికారం స్పీకర్ గారికి ఉంటది, స్పీకర్ గారికి పిలుస్తారు. ఇది కాన్స్టిట్యూషనల్ వివరణ, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక రాజ్యాంగం గురించి బీజేపీ మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యపరంగా ఉన్నది. రాజ్యాంగం ఉల్లంఘన చేసిందే బీజేపీ వారు. చాలా సందర్భాలు అనేక రాష్ట్రాల్లో ప్రజలు మీకు ఓట్లేయకున్నా, మీరు అర్ధంతరంగా అప్పుడున్న వేరే పార్టీల వాళ్ళ ప్రభుత్వాలను కూడగొట్టి ఆ ఎమ్మెల్యేని లోపరుచుకొని మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన సందర్భాలు కూడా మనం చూస్తాం. మహారాష్ట్రలో బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మహిళ అయినందుకే గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాజ్భవన్ కు కాషాయం రంగు పూసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం కాదు, దేశానికి దారి చూపే కాగడా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎప్పటికీ వెలగని దీపం బీజేపీ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసలు ఆ మాటలు మాట్లాడే అర్హత బండి సంజయ్ గారికి కానీ బీజేపీ నాయకులకు లేనే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, నిన్న దాకా మొన్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ గారు మాట్లాడుతూ మాతృమూర్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఈ దేశంలోని మాతృమూర్తులు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉండేటువంటి మాతృమూర్తులు బాధపడే విధంగా అవమానపరిచే విధంగా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను సమర్థించింది బండి సంజయ్ గారు. ఇలా హేమంత్ బిశ్వాస్ గారి వ్యాఖ్యలను సమర్థించినటువంటి బండి సంజయ్ గారికి ఈరోజు ఒక మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండవది, నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆనాటి గుజరాత్ గవర్నర్ కమలా బేనివాల్ గారిని డిస్మిస్ చేశారు. కమలా బేనివాల్ గారు ఒక స్వాతంత్ర సమరయోధురాలు,
ఒక గొప్ప పోరాట యోధురా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప యోధురా అటువంటి కమలా బేనివాల్ గారిని అత్యంత అవమానకరంగా డిస్మిస్ చేసిండు నరేంద్ర మోడీ గారు మరి ఆ రోజు ఈ బీజేపీ నాయకులకు కమలా బేనివాల్ గారు కూడా ఒక మహిళ అనేటువంటి విషయం గుర్తులేదా అని నేను అడుగుతాను वेमलवाड़ श्री राजराजेश्वरी स्वामी की टीटीडी तरफ पट्ट वस्त्र समर्पिंचारू एईओ मोहन राज आनवाईती वस्तुन पद्धति अनुसरिंचडं तनकु अवकाश स्वामीवारी कृतज्ञतलु राष्ट्र प्रभुत्वानिकि कंटे मुंदुगा तिरुमल देवस्थानं तरफ पट्ट वस्त्र मुंदु समर्पिंचडं इक्कडि पद्धति नारायण दीनिकि सहकरिंचिन ईओ रमादेवी शुभाकांक्षलु तेलिपारु వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రులు ఐకే రెడ్డి గంగుల కమలాక శివరాత్రిని పురస్కరించుకుని వీటిని స్వామివారికి అందజేశారు వేములవాడను వెన్నెలవాడ మారుస్తామని అన్నారు శివరాత్రికి మూడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారని వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్ బాబు రసమయ్య బాలకిషన్ కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లా పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబ సభ్యులు సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో అధికారులు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు Yeah.
महाशिवरात्रि పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలోని ఊకల్ గ్రామంలో కొలువుతీరిన నాగేంద్రస్వామి దేవాలయంలో శివుడు కైలాస పర్వతంలో కొలువుతీరిన విధంగా నాగేంద్రస్వామి వారిని లింగ రూపంలో అలంకరించి భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు పాల్గొని నాగేంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారని ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శన్ తెలిపారు. శ్రీ నాగసుబ్రహ్మణ్యేంద్ర స్వామి దేవాలయ ఊకల హవేలీలో విశేషమైనటువంటి పర్వదినమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామిని కైలాసగిరిలలో హిమవంతునిగా మంచులింగ శివునిగా అలంకరించి భక్తులకు దర్శనము కల్పించడం జరిగింది. ఈ మహాజన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ శివరాత్రి రోజున స్వామిని దర్శించుకుంటే కనుక సమస్త పాతకములు ఏమున్నా కూడా వెళ్ళి ఆ యొక్క శివలోక సాయుధ్యానికి చెందాలంటే ఈ శివరాత్రి రోజున స్వామిని దర్శించుకుంటే అంతటి శుభప్రదంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మన ఊకల నాగేంద్ర స్వామి దేవాలయంలో స్వామిని నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కైలాసగిరిలో అమరనాథులో ఉన్నటువంటి శివుడిగా అలంకరించి భక్తుల యొక్క ఇష్టసిద్ధి కొరకై అలంకరింపడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో అన్ని కార్యక్రమాల ఏర్పాట్లు కూడా ఆలయ చైర్మన్ రాజగోపాలరావు గారు మరియు కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి గోవర్ధన్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ చివరి గోనపై శివలింగం చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ శివలింగం చేయడానికి 3 గంటల సమయం పట్టిందన్నారు. సూక్ష్మ కళలలో భాగంగా దీన్ని చేయడానికి డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కీరా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. చెప్పింది మా సారు శివరాత్రి వచ్చిందని దీన్ని చెక్కమంటే మనసులో గుర్తి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎట్లా చదువుతున్నాను నన్ను దీన్ని చెక్కడానికి మా సారు డ్రాయింగ్ సార్ తీరడం వల్ల నేను దీన్ని చెక్కాను. మా సారు శివరాత్రి పండగని బంపర్ ఆఫర్ తో పెండింగ్ చలాలను చెల్లించేందుకు వాహన ధరలు తెలంగాణను ఆన్లైన్ లో పోటీ పడ్డారు. 100 రూపాయలు ఫైన్ పడితే 25 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందంటూ తెలంగాణ పోలీస్ శాఖ జారీ చేసిన ఆఫర్ కు వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాహనదారుల భారీ స్పందనతో పెండింగ్ లో ఉన్న చలాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియర్ అవుతున్నాయని సమాచారం. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన ప్రత్యేక డ్రైవ్ కు అర్హంగా స్పందన వస్తుంది. అయితే పోలీస్ అధికారుల అంచనాలకు మించి వాహనదారులు ఈ చలాన్ వెబ్సైట్ ను సందర్శించడంతో సర్వర్ కుప్పకూలింది. 2 రోజులు తాత్కాలిక విరామం ప్రకటించి మరింత సామర్థ్యం పెంచాక అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆరు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్టాండ్ లో దాదాపు 20కి పైగా బస్సులు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి రాఘవేందర్ రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకువెళ్లాయి. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. కారులో ఉన్న మూడో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసుల విచారణ సాగుతుంది. ఘటనా స్థలాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. లక్నోలోని శ్రీహరి శివాలయంలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మహాశివరాత్రి సందర్భంగా కీలో నిలబడి దైవ దర్శనం చేసుకున్నారు. ప్రియాంక అనంతరం సిద్ధార్థ నగర్ లో బహిరంగ సభలకు బయలుదేరారు. ప్రజలను కూడా కలుసుకున్నారు. సందర్శన అనంతరం ఆలయం వెలుపల ప్రియాంక గాంధీ చిన్నారులతో సమావేశమయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అఖిలేష్ రాంబలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీలో చోటా నేతలు చిన్నపాటి అసత్యాలు చెబుతుంటే బడా నేతలు వారి అసత్యాలను ప్రచారం చేస్తారని ఆరోపించారు. బలియా ప్రజలు బీజేపీ చేతిలో పలు సందర్భాల్లో మోసపోయారని అన్నారు. मैं आज महाशिवरात्रि के त्योहार की आपको बहुत बहुत बधाई देना चाहता हूं. आज जिस धरती पर मुझे आने का मौका मिला है, भृगु बाबा की धरती, क्रांतिकारियों की धरती, इसलिए मैं आज इस बलिया क्रांतिकारी धरती को
और क्रांतिकारियों को नमन करता हूं। जहां हमारे साथ मंच पर बड़ी संख्या में समाजवादी पार्टी के नेता, पार्टी के अध्यक्ष राजमंगल जी, समाजवादी पार्टी में हाल ही में हमारे साथ जो आए हैं पूर्व विधायक राम इकबाल सिंह जी मंच पर उपस्थित, समाजवादी पार्टी के सिकंदरपुर के विधायक और जो होने वाले हमारे विधायक मोहम्मद जावेद रिजवी साहब रसड़ा के समाजवादी पार्टी के प्रत्याशी, महेंद्र चौहान प्रत्याशी बैलसरा रोड, हंसु राम मंच पर उपस्थित। ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల్లో భారత్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థిని కర్ణాటకకు చెందిన నవీన్ గా గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. విద్యా వైద్య కోసమే నవీన్ కూడా ఉక్రెయిన్ వెళ్లాడు. అయితే రష్యా సేనలు జరిపిన బాంబు దాడిలో నవీన్ మృతి చెందాడు. కార్కివ్ లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడింది. అయితే అవి గురితప్పి నవీన్ ఉంటున్న నివాస ప్రాంతంపై పడినట్లు తెలుస్తుంది. కాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర పరిస్థితుల దృష్ట్యా నగరాన్ని వెంటనే వీడాలని అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Россия на площади. Вы этого хотели, да? Много раненых. 500 их пока не видно. ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో రష్యా దౌత్య మిషన్లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెవెంజియా మీడియా సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు ఆయన. Have undertaken another hostile action against the Russian mission to the United States, to the United Nations, grossly violating their commitments on the host country agreement that they undertook, telling us that they are announcing 12 people from the personnel of the Russian mission, persona non grata, and demanding that they will leave by the 7th of March. UN diplomats. They just visited the Russian mission and gave us a note prescribing us to do what they demand. You know that we were raising with the Secretary General the issue of the arbitrage with the host country, which grossly violates its commitments on the host country agreement. So far it has not been done, but I think it's high time already. Bulletin maginchi mundu headlines maro sari chuddam. తెలుగు రాష్ట్రాలకు మహాశివరాత్రి శోభ, పూజలు అభిషేకాలతో తరించిన భక్తులు. బీజేపీ నేతలకు అవగాహన లేదన్న ప్రశాంత్ రెడ్డి, హాస్యాస్పదమంటూ సెటర్లు వేసిన హరీష్ రావు. చులాల చెల్లింపులకు భారీ రెస్పాన్స్, వెబ్సైట్ ఓపెన్ లో సాంకేతిక సమస్యలు. ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి, కీవ్ను వీడి సరిహద్దులకు రావాలన్న ఇండియన్ ఎంబసీ. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటి అభిప్రాయం. టైమ్ న్యూస్.